అది నిజమే అనుకో, నాన్న ఒంటరిగా దొరికితే అమ్మ మరీ సాధిస్తుంటుంది, ఇక నాన్నకి మనశ్శాంతి ఏముంటుంది? అందుకని ఆవిడని వదిలేసి ఆయన ఒక్కరూ వెళ్తే బాగుంటుందంటారా? బాగుంది మీ వరుస, భార్య పక్కన లేనిది భర్త ఏం చేయడానికి అర్హుడు కాదు. సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు శ్రీరాముడు అశ్వమేధ యాగం తలపెట్టి భార్య లేకుండా ఒంటరిగా చేయకూడదు కాబట్టి సీతాదేవి బంగారు ప్రతిమని చేయించాడని మీరు చదవలేదు? అయినా పిచ్చి శ్రీవారు ఎన్ని తిట్టుకున్నా ఎంత పోట్లాడుకున్నా భార్యాభర్తలు భార్యాభర్తలే, అంతరాంతరాలలో ఒకరి మీద ఒకరికి ప్రేమ జీవితాంతం వరకు అలాగే ఉంటుంది. పెళ్ళయి ఇంతకాలమైనా ఆ విషయం గ్రహించకపోతే ఎలాగండి? భర్త ముక్కుపట్టి ఊపింది. అసలు మనం ఇంతవరకు ఒక్కసారి కూడా పోట్లాడుకోలేదుగా. బాగుంది, ఆ విషయం తెలుసుకోవడానికి పోట్లాడుకోవాలేమిటి? నవ్వి అతని భుజాల చుట్టూ చేతులు వేసి అతని తలని ఛాతీకి ఆనించుకుని ప్రేమగా చెంపలు నిమురుతూ, నాకు పోట్లాటలంటే భయం, జీవితాంతం వరకు మనం ఎప్పుడూ పోట్లాడుకోవద్దు, ఇలాగే ఒకరిలో ఒకరుగా ఒకరి కోసం ఒకరుగా బ్రతికేద్దాం. తల ముందుకు వంచి మృదువుగా అతని కళ్ళ మీద ముద్దు పెట్టుకుంది మాలతి. ఇలాంటి మాటలు ఇంకా చెప్పు మాలతి వినాలనుంది. కళ్ళు మూసుకుని ఆమెను ఆర్తిగా మరింత దగ్గరకు లాక్కున్నాడు వేణు. నాన్న నాది, నువ్వెందుకు ముద్దు పెట్టుకుంటావు అంటూ ప్రహ్లాద్ చెయ్యి పట్టి గుంజేసరికి వేణుని వదిలేసి గబాలన దూరం జరిగింది మాలతి. వేణు ప్రహ్లాద్ని ఒళ్ళోకి తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుని మాలతి వైపు చూసి చిలిపిగా నవ్వాడు. కొంట వెధవ, నాన్నే గాని నేను నీ దాన్ని కాదేమిటి, చిరుకోపం నటిస్తూ అంది మాలతి. మరేమో నాన్న రోజు బిస్కెత్తులు చాక్లెత్తులు అన్నీ తెత్తాలుగా చక్రాల్లాంటి కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అంటుంటే ముద్దుగా అనిపించి ముందుకు వంగి బాబు రెండు బుగ్గలు గట్టిగా ముద్దు పెట్టుకుంది మాలతి. ఒరే కన్నా, పోని ఓ పని చేద్దాం, నాన్నేమో నీది అమ్మేమో చెల్లాయిది, సరేనా అన్నాడు వేణు. చెల్లాయి ఏది నాన్న? చెల్లాయి అమ్మ పొట్టలో ఉంది. పొట్టలో నుంచి చెల్లాయి బయటకొచ్చాక అమ్మ నాది అంటుంది. అప్పుడు నువ్వు అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఉంటావా అడిగాడు. అమ్మ లేకపోతే నాకు అన్నం ఎవరు పెడతారు, ఎవరు బజ్జో పెడతారు? ఆ మాత్రానికే బాబు కళ్ళలో నీళ్లు నిండుకోవటం చూసిన మాలతి తల్లి మనసు తల్లడిల్లింది. బాబునెత్తుకుని తన గుండెలకి హత్తుకుని కళ్ళ మీద ముద్దు పెట్టుకుని, కన్నా అమ్మ నాన్న ఇద్దరూ నీవారేరా, సరే గాని నీకు చెల్లాయి కావాలా తమ్ముడు కావాలా అడిగింది మాలతి. ఇద్దరూ కావాలి అన్నాడు ప్రహ్లాద్. వేణు వెనక నుంచి, విన్నావుగా వాడి కోరిక, ఇక నీ ఇష్టం. మాలతి చెవిలో గుసగుసలాడాడు వేణు. తల తిప్పి కోపంగా అతని వైపు చూడబోయి నవ్వేసింది మాలతి. ఆమె ముఖాన్ని అలాగే గట్టిగా పట్టుకుని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు వేణు. కంగారుగా తల ముందుకు తిప్పుకుని కొడుకును చూసింది మాలతి. మాలతి మెడలోని మంగళసూత్రాల గొలుసుతో ఆడుతున్నాడు ప్రహ్లాద్. ఒక కాలు నేలకీడుస్తూ కర్ర సహాయంతో మెల్లిగా లోపలికొచ్చారు ప్రకాశ్రావు గారు. కూర్చోండి అంకుల్, చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చోపెట్టాడు వేణు. రా బయటికి వెళదాం అన్నట్లు బాబుకి సైగ చేశారు. తల్లి ఒడిలో నుంచి జారి తాతగారి దగ్గరికి పరిగెత్తాడు బాబు. నాన్న ఎక్కువగా అటు ఇటు తిరగొద్దు, పడిపోతావు, వాడు నిన్ను హైరన్నా పెట్టేస్తాడు, ఒకచోట కూర్చోబెట్టుకుని కథలు కబుర్లు చెప్పు అంది మాలతి. పర్వాలేదన్నట్లు చెయ్యూపి మనవణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు ప్రకాశ్రావు గారు. తండ్రి కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిన మాలతి భర్త చెయ్యి భుజం మీద పట్టడంతో ఆ ప్రయత్నంగానే అతనికి చేరువుగా నడిచింది. మాలా, బాబొక్కడే కాదు, వాళ్ళిద్దరూ మనకు కొడుకులే, అందుకే ఈసారి ఆడపిల్లను కను అంటున్న భర్తని కృతజ్ఞతాపూర్వకంగా తడిసిన కళ్ళతో చూసింది మాలతి. సంతకం చేసి టెలిగ్రామ్ అందుకుని తెరిచి చూసింది మాలతి. తను పొరపాటుగా చదివిందేమోనని అక్షరాలు కూడదీసుకుని మరీ చదివింది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నట్లు, కాళ్ళు గడగడ వణుకుతున్నట్లు అనిపించడంతో గేటు పట్టుకుని కాసేపు అలాగే నిలబడిపోయింది. టెలిగ్రామ్లోని వార్త నిజమనుకోవడానికి ఆమె మనసు ససేమిరా ఇష్టపడటం లేదు. బాబు వెనక నుంచి వచ్చి బయట పట్టుకుని లాగేసరికి ఈ లోకంలోకి వచ్చి బాబునెత్తుకుని లోపలికి వచ్చి వేణుకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. మరో పావు గంటలోనే వేణు స్కూటర్ ఇంటి ముందు ఆగింది. పరుగులాంటి నడకతో వేణు లోపలికి వచ్చి, మాలా ఏమిటి అర్జెంటుగా రమ్మన్నావు అడిగాడు గాబరాగా. వణుకుతున్న చేతులతో టెలిగ్రామ్ కాగితం అతని చేతిలో పెట్టింది. నాన్న గట్టిగా కేక పెడుతూ కుప్పలా కూలిపోయాడు వేణు. అంతవరకు ఆపుకున్న దుఃఖం గండిపడినట్లు పైకి ఊపికింది మాలతికి. టెలిగ్రామ్ కాగితం గాలికి రెపరెపలాడుతూ కర్తవ్యాన్ని గుర్తు చేయడంతో దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకుని
ఏమండి ఏడుస్తూ ఇక్కడే కూర్చుంటే లాభం లేదు. అక్కడ అత్తయ్య గారు ఒకరు ఎంత బాధపడుతున్నారో, మనం వెంటనే వెళ్ళాలి అంది మాలతి. కొన్ని నిమిషాల తేడాలో సర్వశక్తులు హరించుకుపోయిన వాళ్ళే అయిపోయాడు వేణు. శక్తి లేనివాడిలా లేచి, పద ఏదైనా ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళిపోదాం, మామయ్యతో ఇప్పుడేం చెప్పకు, తట్టుకోలేరు. రాత్రిపూట కూడా ఇక్కడే ఉండి మామయ్యని జాగ్రత్తగా చూసుకోమని ఆయాకి చెప్పు. బాబుని కూడా ఉంచేద్దామా, తీసుకెళ్దామా అన్నాడు. వాడు మనల్ని వదిలిపెట్టి ఉండలేడు, తీసుకువెళ్దాం. ఇవిగో బీరువా తాళాలు, డబ్బు అవి తీసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఊరు కాని ఊరు, మరో 100 ఎక్కువ ఉండేలాగా తీయండి అంటూ తాళాలు వేణుకిచ్చి ప్రయాణ ఏర్పాట్లు చూడడానికి లోపలికి వెళ్ళింది మాలతి. మాలతి వెళ్ళిపోయాక టెలిగ్రామ్ మరోసారి చదివాడు. మారుతీరావు ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. వారు బస్ చేసిన సత్రం యజమాని ఇచ్చిన టెలిగ్రామ్ అది. ఆ కాగితంలో ముఖం దాచుకుని బోరుమన్నాడు. ప్రయాణానికి సిద్ధమై వచ్చిన మాలతికి అతన్ని ఆ స్థితిలో చూసేసరికి దుఃఖం ఆగలేదు. తను అలా ఏడుస్తూ కూర్చుంటే భర్తకి ధైర్యం చెప్పేవారెవరూ లేరని గుర్తుకొచ్చి బలవంతంగా నిగ్రహించుకుని అతన్ని బలవంతంగా బయలుదేరి తీసింది. ఇద్దరూ ఆటోలో వెళ్ళి ట్యాక్సీ మాట్లాడుకుని కాశీకి బయలుదేరారు. ఆ టెలిగ్రామ్ అబద్ధం కావాలని దారి పొడవునా కాశీ విశ్వేశ్వరునికి, విశాలాక్షి అన్నపూర్ణమ్మ వాళ్ళకి మొక్కులు మొక్కుకుంటూనే ఉంది మాలతి. కానీ ఎవరూ ఆమె మొర ఆలకించలేదు. సత్రం ముందు ట్యాక్సీ దిగి తమకి టెలిగ్రామ్ ఇచ్చిన సత్రం యజమానిని వెతుక్కుంటూ వెళ్ళారు. తాము ఫలానా అని చెప్పగానే వారిద్దరినీ వెంట పెట్టుకుని దుర్గమ్మ ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు ఆయన. ఒరే నాయనా, వచ్చావుట్రా, ఆ గంగమ్మ తల్లి మీ నాన్నని పొట్టను పెట్టేసుకుంది రోయ్, నన్ను దిక్కులేని దాన్ని చేసి ఆయన దారి ఆయన చూసుకున్నారు రోయ్ అంటూ ఏడుపు మొదలెట్టింది దుర్గమ్మ. శోకదేవతకి మారు పేరులా ఉన్న అత్తగారిని చూడగానే మాలతికి కూడా దుఃఖం ఆగలేదు. తల్లికి ధైర్యం చెప్పాల్సిన వేణు తల్లి ఒడిలో తలదూర్చి పసివాడిలా దుఃఖించాడు. అత్తయ్య ఊరుకోండి, పోయిన వాళ్ళతో మనము పోలేముగా, ధైర్యం తెచ్చుకోండి. మీరిలా ఉంటే జరగాల్సిందేమిటో మాకు చెప్పేవాళ్ళెవరు? కాశీలో పవిత్రమైన గంగానదిలో ఐక్యమయ్యారు మామయ్య గారు, చాలా అదృష్టవంతులు. అత్తగారిని ఓదార్చింది మాలతి. ఆయన అదృష్టవంతులేనే తల్లి, నేనే పాపిష్టిదాన్ని, ఆ చావు నాకైనా వచ్చింది కాదేమ్మా. మీరు అదృష్టవంతులే అత్తయ్య. అలా అని ఒకరికి బదులు మరొకరిని తీసుకువెళ్ళాడు ఆ భగవంతుడు. ఎవరు టైం అయిపోతే, ఈ లోకంలోకి వచ్చిన పని అయిపోతే తప్పనిసరిగా తిరిగి వచ్చిన చోటికి వెళ్లవలసిందే, ఓదార్పు మాటలతో సేద తీర్చింది. నిజం చెప్తివి తల్లి, మాలతి వైపు ప్రశంసగా చూసి, సారు ఏడిసి ఏమి ప్రయోజనం, మిగిలిన పని చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు సత్రం యజమాని. అమ్మా అసలు అది ఎలా జరిగింది అడిగాడు వేణు. స్నానాలు చేద్దామని ఇద్దరం గంగలో దిగానరా, నాకు చలేస్తున్నట్లు అనిపిస్తే చేతులతో నీళ్లు తీసి కొద్ది కొద్దిగా ఒళ్ళు తడుపుకుంటూ ఒడ్డుకి దగ్గరలోనే ఆగిపోయాను. మీ నాన్న మరి కాస్త ముందుకు వెళ్తుంటే లోపల దాకా వెళ్ళకండి, అక్కడ చేసేసి రండి అన్నాను కూడాను. అలాగేలే అన్నారు. నేను తొందరగా స్నానం ముగించి గట్టు మీదకి వచ్చేసి చీర పిండుకుంటుంటే గోల వినిపించింది. తీరా చూద్దును కదా, మీ నాన్న కనిపించలేదు. నలుగురిని పిలిచి చెప్పాను, అందరూ వెతికారు, శరీరం కూడా దొరకకుండా పోయారు. ఒకరిద్దరు తర్వాత అన్నారు, మేము వద్దంటున్నా వినకుండా ఆయన మరీ ముందుకెళ్లారు అని. కావాలని చావుని కోరి తెచ్చుకున్నట్లు చేశారా, నా బతుకు బండలు చేశారా నాయన అంటూ ఏడుపు మొదలెట్టింది. అంతలోనే వేణు బయటికి వెళ్ళి జరగవలసిన తతంగానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుని వచ్చాడు. ఆ రాత్రి ముగ్గురూ కూడా నిద్రపోలేదు. మరునాటి నుంచి తండ్రి ఆత్మశాంతి కోసం కొడుక్గా తను చేయాల్సిన విధులన్నీ యథావిధిగా నిర్వర్తించాడు వేణు. కుష్యాంతు మరణాన్ముక్తి అని ఆర్యోక్తి. మరణించిన వారి అస్థికలు తీసుకొచ్చి కాశీలోని గంగలో కలుపుతారు చాలామంది. తన తండ్రి సశరీరంగా గంగానదికి అర్పితమయ్యాడు, ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు. హైదరాబాద్ ప్రయాణమవుతూ జరిగిన ఘోరవార్త తెలియచేస్తూ తల్లిని తీసుకుని హైదరాబాద్ వెళ్తున్నట్లుగా చెల్లెళ్ళు ముగ్గురికి ఉత్తరాలు రాశాడు వేణు. భర్త కంటే, తన తండ్రి కంటే తనని అమితంగా అభిమానించే మామయ్య లేరనుకుంటే భరింపరానంత దుఃఖం ముంచుకొస్తోంది మాలతికి. అత్తగారికి భర్తకి ధైర్యం చెప్పవలసిన బాధ్యత తన మీద ఉండటంతో బలవంతంగా ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటోంది. వారు కాశీ నుంచి తిరిగి వచ్చాక దుర్గమ్మని చూశాక గానీ జరిగిన ఘోరం తెలియలేదు ప్రకాశ్రావు గారికి. ఆ చావు తనకెందుకు రాలేదా అని తలుచుకుని ఏడ్చారు. ఆ బాధ భరించలేకపోవడం వల్ల పూర్తిగా నర్వస్ అయిపోయి కుప్పలా కూలిపోయారు. కొద్ది కొద్దిగా బలం పుంజుకొని స్వాధీనంలోకి వస్తున్న కాలు చెయ్యి మళ్లీ యథాస్థితికి వచ్చేయటంతో
పూర్తిగా మంచం పట్టేశారు. అత్తగారిని అంటిపెట్టుకునే ఉంటూ ధైర్యం చెప్తోంది మాలతి. అన్నగారు రాసిన ఉత్తరాలు అందగానే తమ భర్తల్ని వెంట పెట్టుకుని మరీ వచ్చేశారు అక్కా చెల్లెళ్ళు ముగ్గురు. సావిత్రి లోపలికి వస్తూనే తల్లిని కౌగలించుకుని, ఆవిడ గారు నాన్నని వేధించుకుని తిని ఆస్తి రాయించుకున్నప్పుడే నేను అనుకున్నానే ఇటువంటిదేదో జరుగుతుందని దీర్ఘాలు తీస్తూ ఏడుపు మొదలుపెట్టింది. మన ముగ్గురం అంటే నాన్నకి పంచ ప్రాణాలు. మనకి అన్యాయం జరిగిందని పాపం ఎంత కుమిలిపోయారో, ఆ బాధతోనే జీవితం మీద విరక్తి పెంచుకున్నట్లున్నారు నాన్న అని సుగుణ వంతపాడింది. సుశీల మాత్రం ఏమీ మాట్లాడకుండా నోట్లో చెంగు దూచుకుని ఏడుపు మొదలుపెట్టింది. వీళ్ళు అసలు తండ్రి చనిపోయినందుకు బాధపడుతున్నారా, లేక నాకేదో అన్యాయంగా ఆస్తి రాసేశారని బాధపడుతున్నారా అనిపించింది మాలతికి. నోరు తెరిచి కోపంగా ఏదో అనబోతున్న వేణుని వారించింది కళ్ళతోనే. లేచి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అక్కడుంటే ఏదో ఒకటి అనాల్సి వస్తుందని మాలతి వెనకాలే వెళ్ళి, చూడండి వాళ్ళుండేది 4 రోజులు. ఈ 4 రోజులు వాళ్ళు ఎలా మాట్లాడినా ఏం చేసినా మీరు ఇరిటేట్ అయిపోవద్దు. ఇప్పుడు మీరేమైనా అంటే నేను కావాలని అనిపించినట్లు ఫీల్ అవుతారు విన్నవాళ్ళందరూ కూడా. వాళ్ళన్న మాటల్లో నిజానిజాలెంతో మీకు తెలుసు, నాకు తెలుసు, చచ్చి స్వర్గాన ఉన్న మామయ్య గారికి తెలుసు. ఇప్పుడు మీరేమైనా అంటే వాళ్ళు నోరు మూసుకోరు సరికదా, మరో 4 అవాకులు చవాకులు వాగుతారు. మామయ్య గారు పోయి పట్టుమని 10 రోజులైనా కాకముందే ఇంట్లో ఇలాంటి గొడవలు జరగటం ఎంత అసహ్యంగా ఉంటుంది, విన్నవాళ్ళందరూ ఎంత విడ్డూరంగా చెప్పుకుంటారో తెలుసా. అంచేత ఈ 4 రోజులు ఎలాగోలా ఓర్పు పట్టండి, అతన్ని బ్రతిమాలింది. నీకున్నంత ఓర్పు నాకు లేదు, నిజానికి నాకంటే మీకే ఓర్పు ఎక్కువ. ఆ టాపిక్ వచ్చినప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి, అంతగా భరించలేకపోతే అంటూ అతని నోటికి తాళం వేసింది. సర్లే నువ్వు వెళ్ళు, ఆమెను పంపేశాడు. 10, 11, 12 రోజులు యథావిధి కర్మ చేశాడు. తండ్రికి ఉత్తమగతులు ప్రాప్తించాలని అన్ని రకాల దానాలు చేశాడు. తల్లి చెల్లెళ్ళు సంతోషించలేదు సరికదా, ఆస్తి కాజేసిన వాళ్ళు ఈ మాత్రమైనా చెయ్యరా అన్నట్టు మాట్లాడారు. గుంటూరులో ఉన్న ఇల్లు మిల్లు ఎవరికి చెందేలా తండ్రి ఏర్పాటు చేశారోనని తర్జన భర్జనలు జరిగాయి. చివరికి గుంటూరు వెళ్ళి తండ్రి ఏమైనా రాసి ఉంచాడేమో చూడాలని నిశ్చయించుకున్నారు. తండ్రి మసిలిన ఆ స్థలంలోకి వెళ్ళి ఆస్తి కోసం తగవులు పట్టడం తనకి ఇష్టం లేదని, కొన్నాళ్లు పోయేదాకా తను రాలేనని స్పష్టంగా చెప్పేశాడు వేణు. తమకి వచ్చేదేమైనా ఉంటే రాకుండా చేయడానికి అదొక వంక అంది సావిత్రి నిష్ఠూరంగా. కాకపోతే తనకే గాని మాకు లేదు నాన్న మీద ప్రేమ, అలా అని వచ్చేదాన్ని వదులుకుంటారా ఎవరైనా, వారి మాటలు భరించటం కంటే తండ్రి గురించిన బాధే నయమని చెప్పి అతన్ని బలవంతంగా ఒప్పించి బయలుదేరి తీసింది మాలతి. వేణు ఎంత చెప్పినా తను మాత్రం ప్రయాణం కాలేదు మాలతి. తాళం తీసుకుని ఇంట్లో అడుగు పెడుతుంటే చెప్పలేనంత దుఃఖం వచ్చింది వేణుకి. తండ్రి గదిలోకి వెళ్ళి బోర్న ఏడ్చేశాడు. అతన్ని ఓదార్చే ప్రయత్నం ఎవరూ చెయ్యలేదు సరికదా, బీరువాలన్నీ వెతుక్కోట మొదలుపెట్టారు అక్క చెల్లెళ్ళు. బయట నుంచి ఏడుపులు తారాస్థాయిలో వినిపిస్తుంటే కళ్ళు తుడుచుకుని బయటికి వచ్చాడు వేణు. వేణుని చూడగానే, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా, సగమాస్తి రాయించుకున్నావు, గప్చిప్గా నీ పెళ్ళాంపెర 2 లక్షల ఖరీదు చేసే ఇల్లు కొనిపించుకున్నావు, ఇప్పుడు ఈ మిల్లు ఇల్లు కూడా నీ పిల్లలకే చెందేలా నాన్నని బెదిరించి ముందే రాయించుకుని నంగనాచిలా మా ముందు బుడిబుడి దీర్ఘాలు తీస్తున్నావు ఇప్పుడు అంది సావిత్రి కోపంగా. ఆ కాగితాలు అందుకుని చూశాడు వేణు. ఇల్లు మిల్లు తదనంతరం భార్యకు చెందేటట్లు, ఆమె అనంతరం వేణు పిల్లలకు చెందేటట్లు రాశారు మారుతీరావు గారు. ఆ కాగితాలు ముడుస్తూ, సావిత్రి తెలియని వాటి గురించి అనవసరంగా నోరు పారేసుకోకు, నాన్న చేత బలవంతంగా రాయించుకోవాల్సిన అవసరం నాకేం లేదు, నా పిల్లలకి లోటేమీ రాదు అన్నాడు కోపంగా. తమకి వచ్చేదేమీ లేదని తెలిసిపోయాక వెంటనే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ముగ్గురు. ఇల్లు అద్దెకిచ్చేసి ఆ అద్దె మిల్లు మీద వచ్చే ఆదాయం తల్లి పేరు మీద బ్యాంకులో జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసి తల్లిని ఒంటరిగా వదిలిరావటం ఇష్టం లేక ఆమె రానంటున్నా బలవంతం చేసి హైదరాబాద్ తీసుకొచ్చాడు వేణు. కొడుకు చేసిన పనికి దుర్గమ్మ కాస్త శాంతించిందనే చెప్పాలి. వచ్చిన రోజే మాలతి అత్తగారి పక్కన కూర్చుని, అత్తయ్య ఇక్కడ మీకే లోటు రాదు, ఏ పని చెప్పినా చేయడానికి పని మనుషులు ఉన్నారు, వంటకి వంట మనిషి ఉంది, మీ ఇష్టాలేమిటో చెప్పి చేయించుకోవచ్చు, మీ అబ్బాయికి చెప్తాను ఏమైనా పుస్తకాలు తెప్పించమని, అవి చదువుకుంటూ బాబుని ఆడిస్తూ టీవీ చూస్తూ రేడియో వింటూ హాయిగా కాలక్షేపం చేయండి, అస్తమాను బాధపడుతూ కూర్చుంటే ఆరోగ్యం పాడవటం తప్ప మామయ్య గారు తిరిగి రారు,
పోయిన వాళ్ళతో మనము పోలేము అని చెప్పింది. నౌకర్లు చాకర్లు నాకెందుకే తల్లి, పాతికేళ్లు కాపురం చేసి ఆయనే విడిచిపెట్టిపోయాక అంది గద్గద స్వరంతో. నిజమే అత్తయ్య, స్త్రీకి భర్త అనురాగం ముందు అన్నీ దిగదుడిపే, కానీ ఏం చేస్తాం, పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు తట్టుకుని నిలబడాలి, కానీ బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనమేముంటుంది అంది. భర్త పోయాక ఆవిడ దురుస్తనం కాస్త తగ్గడం గమనించి మామయ్య గారు బ్రతికుండగా ఈమెలో ఈ మార్పు వచ్చుంటే ఆయన ఎంతో సంతోషించేవారు అనుకుంది మాలతి. వేణు కొత్తగా కొన్న కారులో అప్పుడప్పుడు తల్లిని భార్యని ఎటైనా తిప్పి తీసుకొస్తూ తల్లి మనసుకి సేద తీరేలా కబుర్లు చెప్తూ ఆమె బాధని మరపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు రాత్రి నిద్రలో ఉండగా ఏదో దబ్బున క్రింద పడినట్టు శబ్దం వచ్చి ఉలిక్కిపడి లేచి కూర్చుంది మాలతి. ఒక పక్క బాబు, మరో పక్క భర్త ఆదమర్చి నిద్రపోతున్నారు. ఒకసారి ఇద్దరిని చూసి తలుపు తీసుకుని బయటికి వచ్చి తండ్రి గదిలోకి వెళ్ళింది. ప్రకాశ్రావు గారు సన్నగా గురక పెడుతూ నిద్రపోతున్నారు. వెనుతిరగబోతూ అత్తగారి గదిలోంచి మూలుగు వస్తున్నట్లు అనిపించి గబగబా అటు పరిగెత్తింది. పైనున్న సీలింగ్ ఫ్యాన్కి చీర కట్టి క్రిందకొసని తన మెడకి బిగించుకుని కాళ్ళ కింద ఉన్న కుర్చీని పక్కకు తన్నేసింది. ఆ కుర్చీ క్రింద పడి మాలతికి మెలకువ తెప్పించింది. చీర మెడకి బిగుసుకుంటూ ఉంటే ఊపిరందక ఉక్కిరి బిక్కిరై మూలుగు బయటకు వస్తోంది. మాలతికి ఒక క్షణం మెదడంతా మొద్దుబారినట్లయిపోయింది. మరుక్షణంలోనే తేరుకుని గబాలన వెళ్ళి అత్తగారి కాళ్ళు రెండు చేతులతో బిగించి వేలాడకుండా మనిషిని పైకి పట్టుకుని ఏమండి తొందరగా రండి అంటూ భర్తను గట్టిగా పిలిచింది. కానీ గాఢ నిద్రలో ఉన్న వేణుకి ఆమె అరుపులు వినిపించలేదు. అసలే సుకుమారి, అందులోనూ 7 నెలల గర్భవతి అయిన మాలతికి అత్తగారి భారీ శరీరాన్ని అలా పట్టుకుని ఆపడం మహా కష్టంగా ఉంది. ఎంత పిలిచినా పలకని భర్త మీద చెప్పలేనంత కోపం వచ్చింది. పనివాళ్ళు రాత్రిపూట ఎవరూ ఉండరు. ఏదో తెలియని మొండి ధైర్యం, పిచ్చి బలం ఆవహించినట్లు అనిపించగా దుర్గమ్మని అలా గట్టిగా పట్టుకునే ఒంటికాలి మీద మొత్తం బరువు నాంచుకుని మరో కాలితో పక్కనున్న మంచాన్ని మధ్యలోకి లాగింది. మెల్లగా ఆ మంచం మీద ఎక్కి ఒంటి చేత్తో అత్తగారిని గట్టిగా పట్టుకుని మరో చెయ్యి పైకి చాపి ఆమె మెడకి బిగుసుకుంటున్న చీరముడిని అతి కష్టం మీద విప్పింది. అత్తగారి భారీ శరీరాన్ని ఆపలేక ఆవిడతో సహా మంచం మీద కూలబడిపోయింది. ఆయాసంతో భయంతో రొప్పుతూ 2 క్షణాలు అలాగే రాయిలా కూర్చుండిపోయింది. కర్తవ్యం వెన్నుతటగా ఆదుర్దాగా పిలుస్తూ గ్లాస్తో నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లింది. కాసేపటికి కళ్ళు తెరిచి చూసింది దుర్గమ్మ. ఎలా ఉందత్తయ్యా? కళ్ళలో నీళ్లు నిండుకోగా గాబరాగా అడిగింది. నన్నెందుకు బ్రతికించావే, ఆయనతో పాటు నేను పోయినా బాగుండేది అంటూ ముఖం పక్కకు తిప్పుకుందావిడ. అత్తయ్యా, అలా అనుకోవద్దని మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మీకేం లోటొచ్చిందని? మామయ్య గారు ఆస్తి నా పేర రాశారనే కోపం మీకు ఇంకా పోలేనట్లుంది. మీరు నన్ను ఇలా పరాయిదానిలా భావిస్తున్నారే కానీ నేనెప్పుడు మిమ్మల్ని అలా భావించలేదు. మా అమ్మ నా చిన్నతనంలోనే పోయింది. అత్తగారైనా అమ్మైనా మీరేనని అనుకున్నాను. మీకోసం ప్రత్యేకంగా ఒక పని మనిషిని కూడా పెట్టాను. మీరు ఏది అడిగినా విసుక్కోకుండా చేసి పెట్టమని వంట మనిషికి చెప్పాను. నన్ను అడగటానికి మీకు మొహమాటంగా ఉంటుందని, మీ పేర బ్యాంకులో ఉన్న డబ్బు డ్రా చేసి తెచ్చుకోవటం మీకు చేత కాదని, అడపాదడపా డబ్బు ఇస్తూనే ఉన్నాను, పోయిన మామయ్య గారిని తెచ్చి ఇవ్వలేను కానీ మీకు ఏ లోటు రాకుండా 1000 కళ్ళతో చూసుకుంటూనే ఉన్నాను. పోనీ మీకు ఇంకా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే నాతో చెప్పచ్చు. నేను పరాయిదాన్ని అనుకుంటే మీ అబ్బాయితో చెప్పచ్చు. అంతేగాని ఇలా ప్రాణం తీసుకోవడం ఏమిటి? మెల్లగా ఆమెను లేపి గ్లూకోజ్ నీళ్లు తాగించింది. నువ్వేమీ నాకు లోటు చేయడం లేదే, కానీ నీకెలా చెప్పనే అంటూ దిండులో ముఖం దాచుకుంది దుర్గమ్మ. పర్వాలేదు చెప్పండి అత్తయ్యా, పోనీ మీ అబ్బాయిని లేపి తీసుకురానా అనగానే వద్దన్నట్లు గాబరాగా మాలతి చేయి పట్టుకుంది దుర్గమ్మ. మీరు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? పోనీ సావిత్రిని సుశీలని రమ్మని ఉత్తరాలు రాయమంటారా? వాళ్ళని చూడాలనుంటే చెప్పండి. నా మీద కోపంతో వాళ్ళు ఇక్కడికి రారేమోనని భయపడద్దు. నేను వెళ్ళి వాళ్ళని బ్రతిమాలైనా తీసుకొస్తాను, లేకపోతే మిమ్మల్ని దగ్గరుండి కారులో తీసుకెళ్తాను, సరేనా? అనునయించింది ఆవిడ తనని అన్న మాటలు తన పట్ల ప్రవర్తించిన తీరు పూర్తిగా మర్చిపోయి. అదేం కాదమ్మా, సంశయించడం చూసి పర్వాలేదు చెప్పండి అత్తయ్యా, మామయ్య గారు నన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా అభిమానిస్తూ తన మనసులో ఉన్న ప్రతి మాటని ప్రతి ఆలోచనని నాకు చెప్పేవారు. మీరు కూడా అలాగే భావించి చెప్పండి. ఈ 2-3 నెలల నుంచి బయట అవ్వకపోతే
ముట్లు ఉడిగిపోతున్నాయనుకున్నాను. కానీ ఆ ప్రయత్నంగానే పొట్ట చేత్తో తడుముకుంది ఆవిడ. మై గాడ్, పిడుగుపడినట్లు అదిరిపడింది మాలతి. ఆ మాట, ఆమె ఆ ప్రయత్నంగా పైకే అనడం వల్ల దుర్గమ్మ మొహం మరీ సిగ్గుతో ముడుచుకుపోయింది. అందుకేనమ్మా ఏ మొహం పెట్టుకుని తలెత్తుకుని నలుగురిలో తిరగలను, తన తప్పు తెలుసుకుని నాలుగు కరుచుకుంది మాలతి. అత్తయ్య, చావు ఈ సమస్యకి పరిష్కారం కాదు. చావక ఏం చేయమంటావమ్మా? సుశీలకి ఇప్పుడు 18 ఏళ్ళు. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన పోయాక చిచి, ఎవరైనా వింటే నవ్వుతారు కూడాను. ఎవరో నవ్వుతారని, ఏదో అనుకుంటారని, ఈ లోకం చూడాలని తాతాలాడుతున్న పసిగుడ్డుని కడుపులో ఉండగానే అంతం చేస్తే చచ్చి స్వర్గాన ఉన్న మామయ్య గారి ఆత్మ శాంతిస్తుందా? మామయ్య గారికి పిల్లలంటే ఎంత ఇష్టమో మీకు తెలియనిదేముంది? నిజమేనమ్మా, కానీ కానీ ఇంకేమీ మాట్లాడకండి. ఎలాగమ్మా అబ్బాయికి తెలిస్తే? అత్తయ్య, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానుగా. మీరు మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారంటే నా మీద ఒట్టే. అత్తగారికి ధైర్యం చెప్పి వంటగదిలోకి వెళ్ళి హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి అత్తగారికి ఇచ్చింది. మాలతి, నేను నిన్ను అనరాని మాటలని నీ పసి మనసుని గాయపరిచాను. కక్ష తీర్చుకోవాల్సింది పోయి నన్ను ఇంతగా అభిమానిస్తున్నావెందుకమ్మా? జలజల కన్నీళ్లు కారాయి దుర్గమ్మ కళ్ళ నుంచి. మృదువుగా నవ్వుతూ, అత్తయ్య మీరు అత్తగారు, నేను కోడల్ని. మీరొక మాట అనొచ్చు, నేను పడొచ్చు. అంత మాత్రం చేత ఒకరినొకరు ద్వేషించుకుని కక్షలు పెంచుకుంటామా? దేని దారి దాందే. ఇదే నేను ఇబ్బందిలో ఉంటే మీరు ఆదరించి అక్కును చేర్చుకోరు? మీరు ఇక నిశ్చింతగా పడుకోండి. అనవసరపు ఆలోచనలతో మనసు పాడు చేసుకోకండి అని చెప్పి ఫ్యాన్ ఆన్ చేసి స్లోగా పెట్టి లైట్ ఆర్పేసి బయటకొచ్చి తలుపులు దగ్గరకు చేరేసి తండ్రి గదిలోకి ఒకసారి తొంగి చూసి తన గదిలోకి వచ్చేసింది. మంచం మీద మధ్యగా కూర్చుని భర్తని గట్టిగా కుదిపి, ఏమిటి మొద్దు నిద్ర? విసుక్కుంది. ఆమె కోపానికి కారణమేమిటో తెలియక టైం చూసి 12:20 నిద్రపోక ఏం చేయమంటావు? అయోమయంగా చూశాడు. నిజమే, కానీ నాకు మెలకువ రావడం ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే కొంప మునిగిపోయేది. ఏమైంది మాలా, ఏమిటి అలా ఉన్నావు? ఏమైనా పీడకల వచ్చిందా? ఆమెను దగ్గరకు తీసుకుంటూ లాలనగా అడిగాడు. కలగాదు పాడు కాదు అంటూ జరిగిందంతా చెప్పింది మాలతి. ఇప్పుడెలా? అయోమయంగా చూశాడు. ఎలా ఏమిటి? అలాగే. మీరు ఈ విషయం తెలియనట్లే ఉండండి. సరేలే, లేకపోతే ఇప్పుడు వెళ్ళి ఆవిడ్ని నాకు తమ్ముడు పుడతాడా, చెల్లెలు పుడుతుందా అని అడుగుతానేమిటి అన్నాడు చేతులు తల కింద పెట్టుకుని వెళ్ళకిలా పడుకుంటూ. నిజంగా ఈ జీవితం ఎంత విచిత్రమైందో కదూ. మనం అనుకున్నవేమీ జరగవు, అనుకోనివెన్నో జరుగుతాయి. ఏం జరిగినా అదే మహాప్రసాదంగా భావించి తలవంచి భరించవలసిందే తప్ప కాదని విధికి ఎదురెదలేం. కడుపున పడగానే తండ్రిని కోల్పోయిన ఆ బిడ్డ ఏం బావుకుందామని ఈ లోకంలోకి రావాలని తహతహలాడుతోందో. అతని ఛాతీ మీద తల ఆనించి స్వాగతంలా అంది మాలతి. ఆమె అతని నుంచి సమాధానం ఆశించి ఆ మాటలు అనలేదు కనుక అతను ఏమీ మాట్లాడలేదు. మెల్లగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కేసి చూస్తుండటం తప్ప. కాసేపటికి దీర్ఘంగా నిట్టూర్చి, వెళ్ళి లైట్ ఆర్పేసి వచ్చి పడుకో, నిద్ర మానుకుని ఇలా కూర్చుంటే రేపంతా తలనొప్పి అని బాధపడతావు అన్నాడు వేణు. నిద్ర రావటం లేదు, అదే వస్తుంది కళ్ళు మూసుకుని పడుకుంటే. లైట్ ఆర్పేసి వచ్చి భర్త ఎద మీద తలానించి కళ్ళు మూసుకుని పడుకుంది మాలతి. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరగా హత్తుకున్నాడు వేణు. మాలతికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. లోపల నుంచి అత్తగారు ఉండి ఉండి గట్టిగా అరుస్తూ ఉంటే ఆమె గుండె దడదళ్లాడుతోంది. తను రెండు కాన్పులు కంది. ప్రసవ వేదన అంటే ఏమిటో తెలుసు, కానీ ఒక బిడ్డకి జన్మనివ్వడానికి అత్తగారు చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతుంటే ఆమెకి అగమ్యగోచరంగా ఉంది. ఒడిలో ఉన్న పాప పాల కోసం చేత్తో తడుముకుని ఏడుస్తుంటే యాంత్రికంగా బయట భుజాల చుట్టూ కప్పుకొని రొమ్ము అందించింది. ఆకలి తీరిన పాప అలాగే నిద్రపోయింది. కొడుకు చెయ్యి పట్టుకుని వేణు అక్కడే కాలుకారిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఎదురెదురుగానే ఉన్నా ఏం మాట్లాడుకోవడానికి ఇద్దరికీ నోరు పెగలటం లేదు. అపరిచిత వ్యక్తుల్లా ముఖముఖాలు చూసుకోవడం తప్ప.